మొదట్లో కొంచెం తడబడ్డ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తర్వాత గాడిలో పడింది. వరుస విజయాలతో అభిమానుల్లో ఉత్సాహాన్ని పెంచింది. కానీ అంతలోనే ఏమైందో ఏమో కానీ మళ్ళీ ఓటముల బాట పట్టింది. అన్నిటిని మించి సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు కెప్టెన్ విలియమ్సన్ పేలవ ప్రదర్శన కారణంగా జట్టులోని ఇతర ఆటగాళ్లు ఆత్మవిశ్వాసం కూడా దెబ్బతింటుంది. ముఖ్యంగా పవర్ ప్లేలో ఓపెనర్ గా విలియమ్సన్ పూర్తిగా తేలిపోతున్నాడు. పరుగులు చేయలేక ఇబ్బంది పడుతున్నాడు. దీంతో అభిమానులు హైదరాబాద్ జట్టు తమ బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు చేస్తే ప్రయోజనం ఉంటుంది కదా అని జట్టు యాజమాన్యాన్ని విమర్శిస్తున్నారు. అదే సమయంలో రాహుల్ త్రిపాఠిని అభిషేక్ శర్మతో ఓపెనింగ్ కి పంపి విలియమ్సన్ ని మూడో స్థానంలో బ్యాటింగ్ కు దింపితే జట్టుకు ఉపయోగకరంగా ఉంటుందంటూ హితవు పలుకుతున్నారు. ఈ నేపథ్యంలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు యాజమాన్యం తరపున ఆ జట్టు కోచ్ టామ్ మూడీ వారి ప్రశ్నలకు స్పందించాడు. టామ్ మూడీ మాట్లాడుతూ ఏమన్నాడంటే, ప్రస్తుతం కేన్ విలియమ్సన్ ఫామ్ గురించే అందరూ మాట్లాడుతున్నారు, కానీ అతడిలో ఉన్న సామర్థ్యం గురించి ఎవరూ మాట్లాడడం లేదు. మాకు అతడిపై పూర్తి నమ్మకం ఉంది. ఇక అభిషేక్ శర్మ మరో ఓపెనర్ గా బాగానే రాణిస్తున్నాడు. అతనికి తగినన్ని అవకాశాలు కల్పిస్తే మరింతగా రాటు తేలుతాడు. ఇప్పటికే ఓపెనర్ గా చాలా మంచి ఇన్నింగ్స్ లు ఆడాడు. ఎటువంటి సమయంలో ఓపెనింగ్ జోడీలో మార్పులు చేసి అనవసర తప్పిదాలు చేయదలుచుకోలేదు. ఇక రాహుల్ త్రిపాఠి ఐడెన్ మార్కంలను ఓపెనర్లుగా పంపించాల్సిన అవసరం ఏముంది? అదే సమయంలో త్రిపాఠి మూడో స్థానంలో, మార్కరం నాలుగో స్థానంలో అద్భుతంగా రాణిస్తున్నారు. అందుకే వారి స్థానాలను మార్పు చేయదలుచుకోలేదు. అంతేకాకుండా మా జట్టుకు ఓపెనర్లుగా విలియమ్సన్ అభిషేక్ శర్మనే సరైన జోడీ అని అనిపించింది. కాబట్టే వారిని మేము కొనసాగిస్తున్నాము. ఇక ఈ సీజన్ లో ఇంకా రెండు మ్యాచ్లు మిగిలి ఉండగానే అప్పుడే ఒక అంచనాకు రావడం సరైన పద్ధతి కాదు. బ్యాటింగ్ ఆర్డర్ గురించి అయితే ఇప్పటికీ ఇదే నా సమాధానమని చెప్పాడు. ఓపెనర్లుగా కేన్ విలియమ్సన్ అభిషేక్ శర్మ కొన్ని మ్యాచ్లలో బాగానే రాణించారు. కానీ తర్వాత ఒత్తిడి పెరిగే కొద్దీ అభిషేక్ శర్మ అగ్రశ్రేణి బౌలర్లను ఎదుర్కొంటున్నప్పుడు కొంచెం ఒత్తిడికి గురవుతున్నాడు. మరోవైపు కేన్ విలియమ్సన్ నుండి అతడికి సరైన సహకారం కూడా లభించడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో అభిమానులు ఆగ్రహించడంలో తప్పేమీ లేదు. మరి టామ్ మూడీ సమాధానంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.